ఒక మూడు సార్లు అండి అందరూ శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ శ్రీరామ్ జయ రామ్ జయ రామ్ శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ శ్రీరామ్ జయ రామ్ మొదటైతే మీ అందరికీ శ్రీరామలల అయోధ్యలో స్థాపించబడిన వేడుక ఇప్పుడే జరిగింది. అందరికీ చాలా అభివందనములు. జయ శ్రీరామ్. జయ శ్రీరామ్. మొదట పినాకిని మీడియా 8th యానివర్సరీ సెలబ్రేషన్స్ ఇక్కడ అక్క మీరు రావాలి అని బాలసుబ్రహ్మణ్యం గారు నాకు చెప్పినప్పుడు ఇది ఏంటిది అని అడిగాను. నేను అడిగితే అక్క సినిమా అవార్డ్స్ అని చెప్పాను. అది ఏంటిదండి, ఈ సినిమా అవార్డ్స్కి వచ్చి నేనేం చేస్తాను అని అనుకున్నాను. దానికి కారణం ఏంటంటే నేను 16 ఇయర్స్ ఉన్నప్పుడు, అంటే 16 సంవత్సరాలు ఉన్నప్పుడు నేను డాన్స్ కూడా చేస్తుంటాను. చిన్నప్పటి నుంచి నాకు తెలుగు సినిమాలో ముఖ్య నటిగా మీరు చెయ్యండి అని ఒక ఛాన్స్ వచ్చింది. కానీ నాకు చిన్నప్పటి నుంచి యాక్టింగ్, పాటలు పాడడం అన్న డాన్స్ అంటే ఇష్టం. సో చాలా సంతోషం అనిపించింది. కానీ మా నాన్నగారు శ్రీశైలం దేవస్థానంలో అమ్మగారి దగ్గర సేవ చేస్తున్నప్పుడు అక్కడ ఒక పెద్ద నటి, నేను పేరు చెప్పానండి, ఆవిడ కలిశారు. కలిస్తే నాన్నగారు అడిగారు, అయితే అసలు పంపించకండి, ఎందుకంటే సినిమా అంటే ఆడపిల్లలు పెడితే వాళ్ళకి చదివితే ఉండదు అని చెప్పగానే డ్రాప్ ఆఫ్ అయిపోయాను అన్నమాట. అనుకోకుండా ఈ ప్రవచన మార్గంలో నేను వచ్చాను. స్వామి గోవిందదేవ్ గిరిజీ మహారాజ్ అయోధ్య రామ మందిర్ కోశాధ్యక్షుడు శిష్యురాలని నేను. అయితే అసలు ఇక్కడ ఎందుకు అనిపించారు అనుకున్నాను నేను. అప్పుడు అడిగాను నేను, ఏంటిది అంటే ఈ సినిమా అవార్డ్స్ అంటే మామూలు సినిమాలు కాదక్క, ఇది సనాతన ధర్మము పట్ల ఎవరైతే సేవ చేస్తున్నారో అట్లాంటి వాళ్ళకు మేము అవార్డ్స్ ఇస్తున్నామని చెప్పారు. అయితే నాకు ఎంత సంతోషం కలిగిందంటే నేను చెప్పలేనండి. దానికి కారణం కూడా నేను చెప్తాను. కోవిడ్లో మనందరం ఖాళీగానే ఉన్నాము, కానీ మన మన సమయాన్ని ఏదో రకంగా ఉపయోగించుకున్నాము. కోవిడ్లో నేనేం చేశానంటే, ఇంకా వివిధ పనులు చేశాను. దాంట్లో ఒక పని ఏం చేశానంటే సినిమాలు చూసేదాన్ని నేను. మీరు ఆశ్చర్యపడచ్చు, ఎస్, నేను సినిమాలు చూసేదాన్ని. దాంట్లోనూ తెలుగు మూవీస్ అంటే నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం, తెలుగు పాటలన్నా. కానీ మలయాళం సినిమాస్ తెలుగులో డబ్ అయినవి చూస్తే నేను దాదాపు 2-3 సంవత్సరాలు అసలు కోలుకోలేకపోయాను. అంటే మన భారతదేశంలో ఇలాంటి సినిమాలు చేయబడుతున్నాయా అని నేను ఆశ్చర్యపోయాను. ఎందుకు అంటే ఆ ప్రతి ఒక్క సినిమాలో దాదాపు 99% ఆఫ్ ద మూవీస్లో చూపించేది ఏంటి, అదొక్కటే కాదు, మలయాళమే తీసుకోకండి మీరు, మెనీ ఆఫ్ ద మూవీస్ అగైన్సే, దాంట్లో ఏం చెప్పారు అంటే హీరో ఉన్నవాడు రిలేటెడ్ టు ఇట్, హీరోయిన్ కూడా ఆ మతానికి సంబంధించి ఉంటుంది. నాకు ఏ మత భేదాలు లేవండి, దానికి సంబంధించి ఒక్క వ్యక్తి దీనికి సంబంధించి ఉంటాడు, చాలా మంచివాడుగా ఉంటాడు. విలన్ మాత్రం ఖచ్చితంగా కాషాయ వస్త్రం ధరించి ఏదో స్వామి పీఠాధిపతిగానే చూపించిన 99% ఆఫ్ ద మూవీస్ చూసి నేను ఎంత ఏడ్చేదానంటే, అనే మన బాబాలు, మన స్వామీజీస్, మన సన్యాసిస్లు ఇలాగా పోర్ట్రే చేస్తున్నారు ఆ సినిమాల్లో, నేను చాలా బాధపడతాను. సో నేను ప్రవచనాల్లో కూడా నా ప్రవచనాలు ఎవరైనా వింటే, ఐ ఆల్వేస్ మోటివేట్ పేరెంట్స్ అండ్ ఆల్సో చిల్డ్రన్, పిల్లలు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూడా ఎవరికైతే కళ అనేది ఉందో వాళ్ళు ఖచ్చితంగా డైరెక్టర్, ప్రొడ్యూసర్ అండ్ ఆర్టిస్ట్ అవ్వాలని నేను ఎప్పుడు కోరుకుంటాను. దానికి ఎందుకు కారణం అంటే మీడియా హ్యాస్ లాట్ ఆఫ్ ఎఫెక్ట్ ఆన్ సొసైటీ. మనం అందరం చూడండి, దేనిగా నాకు తెలిసి భార్యను కూడా పక్కన కాసేపు ఉంచుతామేమో కానీ మొబైల్ని మనం కాసేపు కూడా దూరం ఉంచము. అంత ఎఫెక్ట్ మీడియా హ్యాస్ ఆన్ అవర్ లైఫ్. అది ఇంట్లో ఆడది కానివ్వండి, బయట పురుషుడు కానివ్వండి, చిన్నపిల్లలు కానివ్వండి, ఈడ్చేవాళ్ళు కానివ్వండి, ఎక్కడ వాళ్ళు కానివ్వండి, మీడియా హ్యాస్ లాట్ ఆఫ్ ఎఫెక్ట్. ఆ మీడియా అంటే ఏంటిది? ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, మీడియా అంటే మంచిదా చెడ్డదా? నాకు తెలిసి అక్క ఇక్కడ నిలిచినారు కాబట్టి మీరు మంచిదే అనాలి అని అపేక్షించవచ్చు. బట్ లెట్ మీ ఆస్క్ వన్ మోర్ క్వశ్చన్, చాకు అనేది మంచిదా కాదా అంటే మీరు ఏం చెప్తారు? ఎలాగైతే శస్త్రక్రియ చేసి ఒక డాక్టర్ ఒక జీవితాన్ని గనక ఒక పేషెంట్కి ఇస్తే అదే శస్త్రాన్ని మనం మంచిది అంటాము, అది ఒక దొంగ ఒక మనిషిని చంపి దొంగతనం చేయడానికి వాడితే అదే శస్త్రము తప్పు. సిమిలర్లీ మీడియా ఇస్ ఆల్సో గుడ్ అండ్ బ్యాడ్. నేను పినాకిని మీడియా గురించి తెలుసుకున్నప్పుడు నాకు చాలా చాలా సంతోషం అండి నేను ఇక్కడ పిలిచారని. ఎందుకు అంటే మీడియాలో కూడా మంచివాళ్ళు, మంచి పని చేసేవాళ్ళు ఉన్నారు, చెడ్డ పని చేసేవాళ్ళు ఉన్నారు. మీడియా చెడ్డది మంచిది కాదండి, మీడియా ఎవరిది
అంతది ఇప్పుడు మన వంశీకృష్ణ గారు ఇంత చక్కగా పని చేస్తున్నారు అంటే నాకు చాలా చాలా సంతోషం కలిగింది. దాంట్లోని యువత యువత ఎలాంటి యువత అంటే నాకు ఆయన చూడగానే రామాయణం మొన్నే చెప్పానండి నేను, దాంట్లో అంగదుడు నాకు గుర్తొచ్చాడు. అంగదుడు, హనుమంతుడు, నల్ల నీలుడు వీళ్ళందరూ చేసిన పని మనకందరికీ తెలుసు. ఇలాంటి యువతలు ఇట్లాంటి చక్కటి పని చేస్తున్నారు అంటే నేను ఇక్కడ వచ్చి చాలా చాలా మంచి పని చేశాను నాకు అనిపించింది. వంశీ గారు మీకు చాలా చాలా అభివందనాలు. అయితే నేను ఇక్కడ పిక్చర్ చాలా సంతోషం అనిపించిందండి. బట్ ఈ పినాకిని మీడియా అని చూడగానే నేను ఈ పినాకిని అంటే ఏంటిది కూడా మనం తెలుసుకోవాలి. నాకు తెలియదు ఎవరి పేరు పెట్టారు. పినాకిని అంటే శక్తి, శివశక్తి. అయితే ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా శక్తులండి. మన సమాజంలో అందరికీ ఏదో ఒక శక్తి ఉంది. ఆ శక్తిని మనము సమాజ ఉద్ధారణ కోసం మనము ఉపయోగించుకోవాలి. అలాంటి ఒక శక్తి మన వంశీ గారు వీళ్ళందరిలో ఉంది. అలాంటి పినాకిని మీడియా 8th యానివర్సరీ సెలబ్రేషన్స్కి చాలా చాలా అభినందనలు. వంశీ గారు ఇలాగే ఎంతో అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నారు. ఎవరైతే అవార్డు ఇస్తున్నారో వాళ్ళకు కూడా నేను చాలా అభినందనలు ఇస్తున్నాను. సో 8th కాదు 80th ఆర్ 100th యానివర్సరీ కూడా నేను రావాలి అని కోరుకుంటున్నాను వంశీ గారు. అందరికీ పునః అభివాదనండి. జయ శ్రీరామ్. జయ శ్రీరామ్.